సంఘములున్న పెద్దలెవరు? పెద్దలంటే పెద్దలంటే పంచాయతీ నెంబర్లు, ప్రెసిడెంట్లు, ఆలగదు. అలా పెట్టేసాం మనం పేర్లు. పెద్దలంటే తలమిరిసిపోయిన వారు అలా సెట్ చేసేసాం మనం. పెద్దలంటే అర్థం ఏంటో చెప్పినా మెచ్యూరిటీ యాటిట్యూడ్ కలిగిన వారు, పరిపక్వత మనసు కలిగిన వారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ అర్థం చేసుకునే ఆ వ్యక్తిత్వ వికాసం కలిగిన వారు పెద్దలు. అంటే సంఘాల్లో పెద్దలు ఎవరుంటారు చెప్పనండి? ఎవరుంటారు? కాస్త గంభీరంగా ఎవడైతే ఉన్నాడో ఆడే సంఘ పెద్ద. ఎవరైతే గవర్నమెంట్ సిటీస్లో ఉండేవి, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడో ఆయనే సంఘ పెద్ద ఇంక ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చేవారు. ఎవరైతే కొంచెం గంభీరంగా నోరు పెద్దదుందో ఆయనే ట్రెజరీ మెంబరు. మళ్ళీ దానికి ఎలక్షన్లో, దానిలో ఎంపికలు, అందులో రాజకీయాలు, మళ్ళీ ఎన్నో రంగులు అంగులు, ఆ తర్వాత మళ్ళీ వెనకాల గుసగుసలు, ఇన్ని నోటిఫికేషన్లు, మళ్ళీ అక్కడ కూడా ఓట్లు వేసుకోవడం, ఇన్ని జరిగిన తర్వాత కొంత భుజభుజం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే దొన్నెక్కు ఉందో వాడే మెంబర్ చేసేస్తాడు, ఆడే పెద్ద అయిపోతాడు. ఇలా డోడు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందా? ఇంకా రోగం ఎక్కువైపోతుంది. ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేసి, ఇలాంటి వారు వచ్చి భయం లేనివారు, భక్తి లేనివారు, బైబుల్ తెలియని వారు, పరిచర్య చేయకుండా పోజులు కట్టి తెల్ల సొక్కావులు తెల్ల ప్యాంట్లు వేసుకొని కనీసం రోగులు కూడా ముట్టుకోలేని వారు, ఇట్టి వారు పెద్దలు అవుతారని బైబిల్ ఎక్కడ చెప్పింది? నో, వారు కాదు పెద్దలు. నడు ముంచేవాడు పెద్ద, తన స్థానాన్ని దిగేవాడు పెద్ద, ఎదుటివాడిని అసహించుకోకుండా చేతులతో తాకి ప్రేమపూర్వకంగా హక్కుని కౌగిట్లో చేర్చుకునేవాడు పెద్ద. నా నీ అని పరాయి భేదం చూపించకుండా సంఘం అనగానే ఇది నా కుటుంబం అని ఎవడైతే భావిస్తాడో వారు పెద్ద. అది పెద్దరికం. నా వారినైనా బయటి వారినైనా సంఘంలో అందరినీ ఒక్కలాగే చూసే అది పెద్దరికం. మా బామ్మరి తండి, మా ఆవిడ తాలీకండి, మా బీరకాయ పీసని చెప్పుకున్నవాడు పెద్దరికం కదా. అది సిల్లీ థింగ్స్ అవన్నీ బయట అలాగే ఏడుస్తారు. ఆటో యూనియన్లోనే అలాగే ఏడుస్తారు, ఆర్టీసీ యూనియన్లోనే అలాగే ఏడుస్తారు, ప్రతి దిక్కున రాజకీయాల్లోనే అవే వారసత్వం బీరకాయ పీసులు వెనకాలేసుకుని ఏడుస్తారు. అక్కడ అలాగే ఏడిస్తే సంఘంలోనే ఇలాగే ఏడిస్తే సంఘానికి సంతకి తేడా లేదు, వాళ్ళకి మనకి తేడా లేదు. వాళ్ళ బంధువుల కోసం కొట్టుకొని వాళ్ళ వంశాల కోసం కొట్టుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చి నిన్ను పెద్దని చేస్తే నువ్వు నీ వెనకన్న వారిని ఎక్కించుకోవడానికి, నువ్వు నీ రాజకీయాలు జరిగించుకోవడానికి నీ బలగాల్ని నీ బంధువుని వెనకేసి తిరిగితే నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏముంది? నిన్నెవడో పెద్ద అన్నది? నువ్వు పెద్దవి కావంటుంది బైబుల్. ఎవరు పెద్ద? సంఘానికి పెద్ద అనగానే పరిపక్వత, సమాధానపరిచేవారు, దేవునికి రోగికి మధ్య ద్వారధిగా నిలబడి పరిచర్య చేసేవాడు. ప్రార్థనకు ముందు పెదవులు కదపడం కన్నా చేతులు కలిపి ఎవడైతే దిగిపోతాడో అన్నీ పక్కన పెట్టి అట్టివాడు పెద్ద. హుబ్లీ సంఘం ఉందండి, హుబ్లీ కర్ణాటక రాష్ట్రంలో లైవ్ వెళ్తుంది. అందరు రైల్వే ఎంప్లాయీస్ ఉండి అక్కడ, అందరు రైల్వే ఎంప్లాయీస్. నిజంగా చాలా ప్రౌడ్గా ఉంటుంది ఆ సంఘానికి వెళ్ళినప్పుడు. అందరు రైల్వే ఎంప్లాయీస్ ఇక్కడ నుండి హుబ్లీ దగ్గర నుంచి ఇంచుమించు బెంగళూరు లైన్ వరకు ఆ రైల్వే జోన్ అంతా మొత్తం టికెట్ కలెక్టర్ దగ్గర నుంచి అక్కడ ఉన్న ఆఫీసర్ మెయిన్ ఆఫీసర్స్ వరకు అందరూ ఇంచుమించు హుబ్లీలో ఉన్న అనేక మంది ఆఫీసర్స్ అందరూ ఆ సంఘంలోనే ఉంటారు. అందులో ఒక సీనియర్ ఆఫీసర్ అండి, ఆయన సంఘ పెద్ద. అక్కడ ఎప్పుడు నేను ఆఫీసర్ అన్న బిల్డప్ ఇచ్చుకోడా, ఎప్పుడు నేను ఇదని ఎప్పుడు అనుకోడు. ఎంతో సింపుల్గా ఆయనకున్న హోదా ఎంతో గొప్పదైనా ఆ జోన్లో ఆయనకంటే ఒక ప్రత్యేకమైన పేరున్నా అక్కడ ఉన్న పెద్దలందరూ తమ్మును తాము తగ్గించుకుని చక్కగా చక్కగా వారు సంఘాన్ని నడిపిస్తారు. అది పెద్దరికం అంటే. అప్పుడప్పుడు చూసారా ఎంత ఎంతగా ఉంటుందంటే సంఘంలో కూడా వచ్చి అప్పుడప్పుడు బిల్డప్లు ఎంత ఎంతగా ఇస్తారనుకున్నారు. ఈ మెడలు వాసిపోయేలా ఇంత బంగార సైన్లు వేసుకుని ఇన్ని 5-6 ఉంగరాలు పెట్టేసుకుని ఇటు ఎదుటి నిక్రీచ్చేలాగా వాడు వేసుకున్న బట్టలను కూడా ఎక్కిరించాలి. అలా ఉండకూడదు సంఘ పెద్దలంటే, అందరినీ సమానంగా చూసే వాళ్ళ ఉండాలంట. మేము వెళ్తామండి ఆ సంఘానికి, ఎంత ముచ్చటేస్తుందో. వాళ్ళు కట్టుకున్న సంఘం వాళ్ళ శాలరీస్ నుంచి అన్నీ పోగేసి 5 కోట్లు పెట్టి సంఘం కట్టారు వాళ్ళు. నిజంగా 6 కోట్లు కట్టిన ఆ సంఘానికి అందమేంటో చెప్పినా వీళ్ళు తగ్గింపుతాం. అది గొప్పతనం.
వాళ్ళకున్న ఉద్యోగాలు కానీ వారికి ఉన్న పెద్దరికం కానీ ఎక్కడ వారికి అందాన్ని తీసుకొస్తుందంటే అందరినీ సమాన హోదాలో ప్రేమిస్తున్నారు చూస్తారు. అది పెద్దరికం, అది అది ఉండాలి సంఘం. అట్టి వారిని నువ్వు అర్జెంటుగా ఇంటికి పిలిపించుకో రోగవైద్యం. అట్టి వారిని నువ్వు చెక్ చేయి, నీకు తెలుస్తుంది ఎవరు దేవునికి దగ్గరకున్నారో, ఎవరు రాజకీయ రంగులకు దగ్గరకున్నారో, ఎవరు దేవునికి ఎక్కువ పెనుగులాడతారో, ఎవరు రాజకీయాలు సంఘంలో చేస్తారో నీకు తెలుస్తుంది. విశ్వాసగా దేవునికి దగ్గరకున్న వ్యక్తిత్వం కలిగిన వారిని ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి.